ఈరోజు రైతులకు మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు దేవుడి దయతో చేయగలుగుతా ఉన్నాం కాసేపటి కిందట కన్నబాబన్న చెప్తా ఉన్నట్టుగా ఈ నెలలోనే రైతుల కోసమే మొన్న రైతు భరోసాగా దాదాపుగా 3900 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగితే ఈ రోజు ఇదే నెలలోనే మళ్ళీ 15,15,000 మంది రైతులకు మంచి జరిగేలా ఈ రోజు మరో 1820 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం అంటే దాదాపుగా 5800 కోట్లు 5600 కోట్లు ఉట్టి ఈ నెలలోనే రైతుల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలపాలి కారణం ఏంటంటే మన దేశంలోనే మన దేశం తీసుకున్నా మన రాష్ట్రం తీసుకున్నా కూడా ఇవాల మన రాష్ట్రంలో అయితే దాదాపుగా 62% ప్రజలు వ్యవసాయము దాని అనుబంధ రంగాల్లోనే వాళ్ళ జీవనం సాగిస్తా ఉన్నారు అంటే వ్యవసాయం మనకు ఆహార భద్రత ఇవ్వడమే కాకుండా వ్యవసాయ రంగం అన్నది మన రాష్ట్రంలో దాదాపుగా 62% మందికి ఉపాధిని కూడా కల్పిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి గట్టిగా నమ్మి వీరి బాగోగుల కోసం అడుగులు గట్టిగా వేయగలిగాం 2020 ఖరీఫ్లో మన కళ్ళ ఎదుటినే చూసాం కొన్ని కొన్ని సందర్భాలలో భారీ వర్షాలు తుఫాన్లు చీడపీడలు ఇలా కారణాలు ఏమైనా కూడా దాదాపుగా నష్టపోయిన రైతులు 15,15,000 మంది రైతులు నష్టపోతే వారందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు 1820 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారంగా ఈరోజు నేరుగా బటన్ నొక్కిన వెంటనే దేవుడి దయతో నేరుగా రైతుల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా గ్రామ సచివాలయాలలో లిస్టునంతా కూడా డిస్ప్లే చేసి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా కష్టం లేకుండా పారదర్శకంగా ఎవరికీ కూడా రూపాయి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా బటన్ నొక్కిన వెంటనే రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతా ఉంది బీమా బకాయిలుగా గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన పరిస్థితిని కూడా ఒకసారి గమనించినట్లయితే మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2018-19కి సంబంధించిన ఇన్సూరెన్సులు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి దానికి సంబంధించిన బకాయిలు కూడా 715 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కొరకు మన ప్రభుత్వం చెల్లించగలిగాం 2019-20కి సంబంధించి ఉచిత పంటల బీమా పరిహారంగా మరో 1252 కోట్ల రూపాయలు దేవుడి దయతో మనం ఇవ్వగలిగాం ఈ రెండే కలిపితే 1968 కోట్ల రూపాయల బీమా పరిహారంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద మనందరి ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఈరోజు 2020కి సంబంధించి 2020-21కి సంబంధించిన మరో 1820 కోట్ల రూపాయలు తో కలిపితే మొత్తంగా 3788 కోట్ల రూపాయలు
మన రైతన్నలకు పంట నష్టానికి బీమాగా పరిహారంగా చెల్లించినట్లు అవుతుంది. ఇది గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడని రైతన్నల కష్టాలు తన కష్టాలుగా భావించే ముఖ్యమంత్రిగా ఉన్నాడని గర్వంగా మీ బిడ్డగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరో విషయం కూడా ఒక్కసారి మనమంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో ఏ రకమైన పరిస్థితి ఉండేది అనేది కూడా మనందరికీ కూడా తెలిసింది. తుఫాన్లు వచ్చినా కరువు వచ్చినా వరద వచ్చినా ఏ రకమైన పంట నష్టం జరిగినా కూడా అటు ఇన్సూరెన్స్ గాని ఇటు ఇన్పుట్ సబ్సిడీ గాని ఈ రెండు విషయాలలో కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంతమందికి ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఎప్పుడూ కూడా రైతన్న ఇది ఊరికే పేరుకే ఈ స్కీములు ఉన్నాయి కానీ ఎప్పుడూ దీనివల్ల మంచి జరిగేది లేదు అనే భావనలో రైతన్న ఉండేవాడు. ఎందుకనంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతమందికి వస్తుందో తెలియదు, ఎంత ఇస్తారో తెలిసేది కూడా కాదు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారుస్తూ నిన్న ఖరీఫ్ 2020కి సంబంధించిన ఖరీఫ్లో పంట నష్టం జరిగితే వెంటనే మరుసటి ఖరీఫ్ 2021 ఖరీఫ్ మొదలు కాక మునిపే వెంటనే రైతన్నకు తోడుగా ఉండేట్టుగా వెంటనే 2020కి సంబంధించిన ఖరీఫ్ సొమ్ము రైతన్న చేతిలో పెడతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గతంతో పోలిస్తే తుఫాన్లు వచ్చినా కరువు వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా వీటి ఏ వచ్చినా కూడా ఎప్పుడు ఇస్తారో ఎంత ఇస్తారో ఎంతమందికి ఇస్తారో తెలియని పరిస్థితి నుంచి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. ఖరీఫ్ కానివ్వండి రబీ కానివ్వండి ఏ సీజన్లో పంట నష్టాలైనా కూడా ఆ సీజన్ ముగిసేలోపే చెల్లించే కొత్త విధానాన్ని కూడా మనం తీసుకురాగలిగాము. దీనివల్ల రైతులకు మరింత దగ్గర కాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 2020లో ఖరీఫ్కు సంబంధించి ఇదే మాదిరిగానే నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపే 930 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతన్నలకు ఖరీఫ్ సీజన్ ముగిసేలోపే ఇవ్వగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.